కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ఆశయాలు. మాకు జెండా లేదు, అజెండా మాత్రమే ఉంది. విజ్ఞాన, ధనిక, రాజకీయ, మధ్యతరగతి, నిరుపేద కమ్మజనుల సహకార సమన్వయ సమైక్యతే మా లక్ష్యం, మా గమ్యం. కమ్మ కార్పొరేషన్ ద్వారా అర్హులైన దిగువ మధ్యతరగతి కమ్మ కుటుంబీకులకు సత్వర సహాయం కోసం ప్రయత్నం చేయడం కోసం కమ్మ కార్పొరేషన్తో సమన్వయంతో కలిసి పనిచేయటం. అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10% రిజర్వేషన్ పారదర్శకం అమలు అయ్యేటట్లు చూడటం. ప్రతిభ కలిగి ఉండి ఆర్థికంగా వెనుకబాటు వలన ఉన్నత విద్య అభ్యసించలేని విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనములు మరియు కమ్మ కార్పొరేషన్ ద్వారా విదేశాల్లో విద్యను అభ్యసించడం కోసం తగిన ఆర్థిక సహకారం ఏర్పాటు చేయటము. క్రీడ మరియు ఇతర రంగాల్లో ప్రతిభావంతులకు తమ రంగాల్లో నైపుణ్యం మెరుగుపరుచుకొనుటకు తగిన వసతులు ఏర్పాటు కొరకు చేయూత. సభ్యులు మరియు ఇతరులు ఎవరైనా వృద్ధాశ్రమాల్లో ఉన్నట్లయితే వారి యోగక్షేమాలు తెలుసుకొనుట, అవసరమైన మేరకు వారి బాగోగులు పర్యవేక్షించుట, వైద్య మరియు ఆరోగ్య సేవలను సమకూర్చుట, వివిధ వృత్తులు, క్రీడలు, సమాజ సేవ వంటి రంగాలలో విశేష కృషి చేసిన వారిని తగిన రీతిలో గౌరవించటం, ఆధునిక వ్యవసాయంపై నిరుపేద రైతులకు అవగాహన కల్పించడం, వారికి కావలసిన సలహాలు, సూచనలు నిపుణుల ద్వారా తెలియపరచడం, సేవా కార్యక్రమాలు ముందుగా సమితిలోని సభ్యులకు ప్రాధాన్యత, మిగిలిన వారికి నిధుల లభ్యతని బట్టి ప్రాధాన్యత ఇవ్వబడును, సంస్థ ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా ఉంచబడే ఏకైక సంస్థ కేవీఐఎస్ఎస్ఏపీ. ఇట్లు పరుచూరి రామకృష్ణ, ఫౌండర్ ప్రెసిడెంట్, కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్. ధనవంతులైన వాళ్ళు కాయ కష్టం చేసుకుని బతికేటువంటి వాళ్ళని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. భగవంతుడు మనకు ఐశ్వర్యం ఎందుకు ఇచ్చాడు అంటే మనము మన కుటుంబాలు అనుభవించడానికి కాదు, ఐశ్వర్యం అందరికీ రాదు, దానికి జన్మాంతరమైనటువంటి పుణ్యం కూడా ఉండాలంటారు. నిజమే, పుణ్యం ఉంది మనకు వచ్చింది, అది తరతరాలు నిలబడాలి. మళ్ళీ మన పిల్లలకు కూడా అది దక్కాలి, వారు కూడా మళ్ళీ దుర్వ్యసనాలు పాలవకుండా పనికిమాల వ్యాపారాలు చేసి ఆస్తులు పాడు చేయకుండా ఉండాలి అంటే మనం దాన ధర్మాలు చెయ్యాలి. ముఖ్యంగా ఈ పండుగలు వచ్చినప్పుడు కానుకలు కట్నాలు ఎవరికి ఇవ్వాలి అంటే బంధువులకి మిత్రులకి కాదు, కేవలం పేదవారికి ఇవ్వాలి. దరిద్రాయకృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ సమం విదుకు అన్నారు. దానం ఎవరికి చేయాలంటే మొట్టమొదటి అర్హత పేదవాడికి చేయాలి. పండితులకో మరొకరికో చేసేది కేవలం గౌరవార్థం, అది వారికి అవసరమేం కాదు నిజానికి. ఆ గౌరవాలు ఎక్కువ చేసేసి దేశంలో పేదరికాన్ని విస్మరిస్తే ఎప్పటికీ పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటారు. కంచిలో అన్నదానం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఓ రోజు 100, ఓ రోజు 200, ఓ రోజు 500, ఓ రోజు 1000, ఓ రోజు 2000 అలా పెరిగిపోయారు. పీఠం శ్రీకార్యం పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా 100 మందితో మొదలెట్టాం, రోజుకి 2000 మంది 3000 మంది అన్నం తినేస్తున్నారు. పూర్వం ఇక్కడ ఉద్యోగానికి క్యారేజీ తెచ్చుకునే వాళ్ళు క్యారేజీ మానేసి ఇక్కడికి వచ్చేస్తున్నారు భోజనానికి, ఇంతమందికి అన్నం పెట్టాలా అని అడిగాడు. అడిగితే పరమాచార్య స్వామి వారు అలాగే కూర్చుని ఒక్క క్షణం ఆలోచించి అన్నారు, ఒక్క మహాత్ముడైనా తిన్నాడంటావా అన్నారు. అయ్యో తినకపోవడం ఏంటండి, తిన్నాడు అన్నారు. ఆ ఒక్క మహాత్ముడు అన్నం తినడానికి నువ్వు ఇంతమందికి అన్నం పెట్టాలి, ఈ ఫలితం ఉంటే కానీ వాడు వచ్చి తింటాం. ఆ ఒక్కడెవడో ఉంటాడు కామాక్షి పరదేవత దృష్టిలో, ఆ ఒక్కడికి ఆవిడ ఏదో విశేషమైనటువంటి ప్రయోజనాన్ని కల్పించాలనుకుంది ఆవిడ. ఆవిడ మరి పరిపూర్ణ స్వరూపం కదా శ్రీ విద్యాతంత్రంలో. అంటే ఇది కాదు, నలుగురు కన్నం పెట్టు, నువ్వు చచ్చినా 4 ఏళ్ల పాటు చెప్పుకుంటారు, నలుగురు నాదుకో 4 తరాల పాటు గుర్తుపెట్టుకుంటారు, నలుగురు మంచికోరు 4 దిక్కులు బతుకున్నంత కాలం ఉంటావు, అది అది బతుకంటే. మన ఇంటిలో ఉన్న ఆహారంలో ఒక వక్క ఎంత ఉందో అంత పెట్టినప్పటికీ అది అనంత పుణ్యం ఇస్తుంది. అందుకే పూర్వకాలంలో సత్తుప్రస్థుడు అనేవాడు ఆకలికి మాడిపోతున్నా ఇంటికి వచ్చిన వాడిని గౌరవించి అతనికి ఎంతో కొంత పెట్టాడు, ఆ పుణ్యమే అతన్ని యావజ్జీవితం కాపాడింది. పగటిపూట చేసినట్టుగానే సాయంకాలం కూడా ఒకవేళ ఎవరైనా వస్తారేమో అని భోజనం చేసే ముందు కొంచెంసేపు ఎదురు చూసేవారట. పూర్వం గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏమో ఏ రాత్రి వేళైనా ఆకలితో పొరుగురు నుంచి ఇక్కడికి వచ్చే భిక్షుకులు ఉంటారేమో, వాళ్ళు మలమల మాడిపోతారేమో, వాళ్ళకింత పెడదామని వారి కోసం కొంతసేపు ఎదురు చూసి చివరికి ఎవరూ రాకపోయాక అప్పుడు భోజనం చేసేవారు.
ఇప్పుడు మనం కలియుగం కాబట్టి అంతలా ఎదురు చూసినా చూడకపోయినా అవకాశం ఉన్నంత వరకు ఇంత అన్నదానం మాత్రం చెయ్యాలి. పూర్వం ముష్టి వాళ్ళు ఇంటికి వచ్చేవారు, వాళ్ళు ఇంటికి రాకపోవచ్చు, కానీ పేదవాళ్ళని అరసి వెతికి అవకాశం ఉన్నప్పుడల్లా అన్నదానం చేయటం చాలా గొప్ప పుణ్యం. ఈయన దగ్గర 1000 కోట్లు ఉంది, ఈయన దగ్గర 500 కోట్లు ఉంది, ఈయనకి బెంజ్ ఉంది, ఈయనకి BMW అంటారు. నేను అవన్నీ ఉన్నవాడు సౌకర్య కాదయ్యా. మన దగ్గర ఏముందో మనం 10 మందికి దాన్ని చూపివ్వాలంటే అది ఇన్ ద సెన్స్ ఆఫ్ చారిటీ. 10 మందికి సేవ చేయాలా, లేకపోతే 10 మందికి కడుపు నుండి అన్నం పెట్టాలి. నా సిస్టమ్ ఏంటంటే ఏ ప్రోగ్రామ్ అన్నా జరుగు, అన్నం పెడతా. భాగవతంలో కృష్ణుడు స్వయంగా చెబుతాడు, నా గురించి ఎవడన్నా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను ఉద్ధవా. రెండో మాట చెబుతున్నా, నా పేరు మీద ఎవడన్నా 10 రూపాయలు దానం ఇస్తే కృష్ణార్పణమని నేను వాడికి 100 రూపాయలు ఇస్తానన్నాడు, 10 రెట్లు ఇస్తానని చెప్పి. మూడో మాట చివరి మాట ఉద్ధవా జాగ్రత్తగా విను, నన్ను ఎవడన్నా మనస్సులో స్మరిస్తూ ఉంటే నాకు ఇంకో దారి లేదయ్యా, నేను వాడు ఉన్న చోటే ఉంటా అన్నాడు. అంత గొప్ప అవకాశం ఇచ్చాడు. మనం సందుల్లో ఉన్నామా, గొంతుల్లో ఉన్నామా, ఉక్కపోస్తుందా, చలిస్తుందా, అనవసరం అమ్మా. మనసులో గోవిందనామస్మరణ మానకుండా ఉంటే చాలు, అప్పుడు మన ఆరోగ్యాన్ని ఆయనే కాపాడుకుంటాడు. ఇంత సులభమైన ఉపాయాలు ఉన్నా ఏమి చేయక్కల, మనసులో స్మరిస్తే చాలన్నాడు. దానికి కూడా బద్ధకమే కొంతమంది మహానుభావులు ఎలా ఉంటారంటే, ఆ స్మరించాలన్నా కూడా దేవుడు అనుగ్రహించాలి. బద్ధకం మేళమంటారు వెంటనే, ఏ ఆకలి ఇస్తే అన్నం తినట్లా, ఉప్మా తినాలన్నా కూడా దేవుడు అనుగ్రహించాలి. నోరు మూసుకుంటున్నావా, 2 కేజీలు ఉప్మా లాగించేసావు. ఇక్కడ దైవస్మరణ చేయడానికి, పుస్తకం చదవడానికి అప్పుడు దేవుడు అనుగ్రహం చేసి, కానీ మనకి ఇష్టం లేదు. సొల్లు కబుర్లు చెప్పుకో, ఆశమ్మ పోశమ్మ అంటే గంటలు చెప్పుకుంటారు కూర్చుని. ఈయన దగ్గర 1000 కోట్లు ఉంది, ఈయన దగ్గర 500 కోట్లు ఉంది, ఈయనకి బెంజ్ ఉంది, ఈయనకి BMW అంటారు. నేను అవన్నీ ఉన్నవాడు సౌకర్య కాదయ్యా. మన దగ్గర ఏముందో మనం 10 మందికి దాన్ని చూపివ్వాలంటే అది ఇన్ ద సెన్స్ ఆఫ్ చారిటీ. 10 మందికి సేవ చేయాలా, లేకపోతే 10 మంది